నియోజకవర్గం వెనుకబాటుకు కారణమైన రెడ్జియా నాయక్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామచంద్రు నాయక్ అన్నారు. సాగు తాగునీటి సమస్యలతో పాటు గిరిజనుల రిజర్వేషన్లు, బయ్యారం ఉక్కు కర్మాగారం కోసం ఏనాడు కృషి చేయని వ్యక్తికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఈసారి గెలుపు తనదేనని ధీమా వ్యక్తం చేస్తోన్న రామచంద్రు నాయక్తో మా ప్రతినిధి ముఖాముఖి. డోర్నకల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామచంద్రు నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. మరి ఆయన గల గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయన్నది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గంలో ఎలా ఉన్నాయి గెలుపు అవకాశాలు, ఎంతవరకు ప్రచారం వచ్చింది, ఈ నియోజకవర్గంలో మీకు అసలు ఎందుకు ఓటేయాలని మీరు? డోర్నకల్ నియోజకవర్గం ఇది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట. పులివెందుల తర్వాత డోర్నకల్ ఇప్పటికీ 14 సార్లు ఎన్నికలు జరిగితే 13 సార్లు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఎన్టీ రామారావు గారి హయాంలో కానీ, కేసీఆర్ గారి తెలంగాణ మన సెంటిమెంట్లో కానీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తూ వచ్చింది. అలాంటి నియోజకవర్గాన్ని ప్రజలందరినీ నష్టం వాటిల్లే విధంగా మోసం చేసి రెడ్డి నాయక్ గారు తన సొంత లాభం కోసం కాంగ్రెస్ పార్టీని వదలడం జరిగింది. అది రెండవది. ఈ నియోజకవర్గంలో సాగునీటి కానీ ప్రధాన వాగులు ఆకేరు, మున్నేరు, పాలేరు లాంటి ప్రధాన వాగులు ఉన్నా కానీ శాశ్వతమైన సాగునీటి, తాగునీటి సమస్యలను పరిష్కారం చేయడంలో రెడ్డి నాయక్ గారు విఫలమయ్యారు. అదేవిధంగా నియోజకవర్గంలో కనీసం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ ఉపాధి కల్పించే పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాలలు, నర్సింగ్ కళాశాలలు ఏది ఇంతవరకు నియోజకవర్గంలో తెలియదు. రైతాంగాన్ని పండించిన పంటలను అమ్ముకునే విధంగా ఒక మార్కెట్ యార్డ్ కానీ, కనీసం ఒక మిర్చి యార్డ్ కానీ తెలియదు. నియోజకవర్గాన్ని వెనుకబాటు కారకుడు రెడ్డి నాయక్ కాబట్టి ఈరోజు ప్రజలంతా ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలంగా ఉంది కాబట్టి డాక్టర్ రామచంద్ర నాయక్ విద్యావంతుడు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతోని ఈ నియోజకవర్గానికి వచ్చిననేది ప్రజల్లో ఒక విశ్వాసం ఈరోజు ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు గ్రామాల్లో హారతులతోని బ్రహ్మరథం పడుతున్నారు, ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. ఖచ్చితంగా డోర్నకల్ నియోజకవర్గం 50-60 వేల మెజార్టీతో గెలవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కొంచెం మీకు టికెట్ ఆలస్యంగా రావడం వల్ల కొంచెం ప్రచారంలో ఏదైతే తెరాస అభ్యర్థితో పోలిస్తే ప్రచారంలో కొంచెం వెనకబడి ఉంది అని భావిస్తున్నారు? ఆర్థికంగా స్వయంగా ముఖ్యమంత్రి వాళ్ళకి డబ్బులు, కోట్ల డబ్బులు ఇచ్చి ప్రజల్లో వాళ్ళు ప్రచారం, అదేవిధంగా యువతను ముఖ్యంగా ఉద్యోగాలు కల్పించాల్సిన యువతను ఈరోజు తాగుబోతులుగా మార్చి గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ అంటే అనౌన్స్మెంట్ అంటే టికెట్లు ప్రకటించి లేట్ అయినా కానీ ప్రజలు సంవత్సరం క్రితమే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఫిక్స్ అయ్యారు. ఆయన ఎన్ని 3 నెలలు ప్రచారం చేసినా మేము 20 రోజులు ప్రచారం చేసినా సమానమే. తండాల్లో తిరుగుతున్నారు, ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన, ఏమడుగుతున్నారు మిమ్మల్ని వాళ్ళు? తండాల్లో కనీస వసతులు లేవు, తాగునీటి సమస్య ఉంది, వీధి లైట్లు లేవు, అదేవిధంగా సీసీ రోడ్లు, ఇంటర్నల్ రోడ్లు, కనీసం తండాలకు అప్రోచ్ రోడ్లు కూడా ఈరోజు ఇక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి తండాలనే చైతన్యం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించి మంత్రి స్థాయి చేసి రెడ్డి నాయక్ గారిని మంత్రి స్థాయికి చేసింది, అదేవిధంగా తన కూతురుని కూడా ఎమ్మెల్యే చేసిన అలాంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నష్టం చేసే విధంగా నైతిక విలువలు లేకుండా పోయిండు. అలాంటి వ్యక్తిని బుద్ధి చెప్పాలి, అలాంటి వ్యక్తిని ఇక్కడ కూర్చోబెట్టాలని చెప్పేసి ప్రజలే, ముఖ్యంగా మా గిరిజనులే ఈరోజు చైతన్యవంతులయ్యారు. అందుకని మా గిరిజన సోదరులందరికీ నేను మరొకసారి రామ్ రామ్ తెలియజేసుకుంటున్నా. తర్వాత మీకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి రెడ్డి అనేక చాలా అంగబలం, అద్దబలం ఉంది, చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఎప్పటి నుంచో చేస్తున్నారు, ఇది 6వ సారి ఆయన పోటీ, ఆయన్ని ఈ ఎన్నికలో ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? కేవలం కమిషన్ల దండుకొని కమిషన్ల పేరు మీద బినామీగా వచ్చి అంటే చలామణైన రెడ్డి నాయక్ గారి అనుచరులు మాత్రమే ఆయనతో ఉన్నారు తప్ప తెల్ల డ్రెస్ వేసుకొని కడుపు మండిన, కడుపు కాలిన కార్యకర్తలందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. తండాలకు మోసం చేసి గిరిజనుల రిజర్వేషన్ గురించి కానీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి కానీ, ఎక్కడ ఏనాడు గ్రామ పంచాయతీ గురించి కానీ మాట్లాడిన రెడ్డి నాయక్ గారు తెలంగాణ వాదంలో కూడా తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీని మోసం చేసి తన సొంత లాభం కోసం పోయింది కాబట్టి మా గిరిజనులే ఆయన బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో మేము గెలవబోతున్నాం. మీఆర్ఎస్ కొత్త మేనిఫెస్టోతో ఇప్పటివరకు పాక్షిక మేనిఫెస్టో, ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు, ఎలా ఉండిపోతుంది? కేసీఆర్ గారు గత ఎన్నికల్లో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఏ ఒక్క హామీని కనుక నిలబెట్టుకొని ఉండుంటే ఇప్పుడు ఈ 2వ విడత మేనిఫెస్టోను నమ్మే అవకాశం ఉండేది. ప్రజల్లోకి వెళ్తున్నారు, తండాల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ నుంచి స్పందన ఎలా ఉంది? ఈరోజు మంగళహారతులతోని బ్రహ్మరథం, ముఖ్యంగా మహిళలు నన్ను ఘనస్వాగతం పలుకుతూ ఉన్నారు. తండాల్లో ముఖ్యంగా తండాల్లో మా బాయో, మా భియా, బాపూసే మన స్వాగతం కర్రేత. ఈసారి ఖచ్చితంగా డోర్నకల్ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీని కార్యకర్తలు గెలిపించబోతున్నారు.
ధన్యవాదాలండి. నియోజకవర్గంలో రెడ్డి నాయక్ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, ఖచ్చితంగా ఈసారి గెలుపు కాంగ్రెస్దేనని, తాను అత్యధిక మెజార్టీతో గెలుస్తానని రామచంద్ర నాయక్ చెప్తున్నారు. కెమెరామెన్ ఇస్మాయిల్తో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, డోర్నకల్.